మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తేదీన ఏ నోటు మీకు పర్సులో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం జనవరి ఒకటి శుక్రవారంతో కలిసి వచ్చింది జనవరి ఒకటవ తేదీ రూపాయి నోట్లకు కానీ ఐదు రూపాయలకు కానీ పది రూపాయలకు కానీ ఇరవై రూపాయలకు కానీ వేటికైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి పూజ చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా పొందవచ్చు జనవరి ఒకటవ తేదీ ఎవరైనా సరే ఆరు ఇరవై రూపాయల నోట్లను తీసుకోండి ఇరవై రూపాయల నోట్లు ఎందుకు తీసుకోవాలనంటే ఇరవై అంటే రెండు ప్లస్ రెండు అంటే అది చంద్రునికి సంబంధించిన సంఖ్య చంద్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షము సులభంగా కలగాలంటే ఇరవై రూపాయల నోట్లు తీసుకోవాలి ఎన్ని ఇరవై రూపాయల నోట్లు తీసుకోవాలి అంటే కనుక ఆరు ఇరవై రూపాయల నోట్లను తీసుకోవాలి ఎందుకనంటే జనవరి ఒకటి శుక్రవారం వచ్చింది శుక్రునికి ఇష్టమైనటువంటి అంకె ఆరు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీరు ఏం చెయ్యాలనంటే ఆరు ఇరవై రూపాయల నోట్లను తీసుకోవాలి మీ యొక్క పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టి ఒక పల్లెంలో ఈ ఆరు ఇరవై రూపాయల నోట్లను ఉంచాలి కొద్దిగా గంధాన్ని తీసుకుని ఆ గంధాన్ని నేలల్లో కలిపి గంధం బొట్లను ఆ నోట్లకు పెట్టాలి కొద్దిగా కుంకుమ తీసుకుని ఆ కుంకుమను నేలల్లో తడిపి ఆ కుంకుమ బొట్లను నోట్లకు పెట్టాలి ఆ తర్వాత మీ దగ్గర సెంటు ఉంటే సెంటును కొద్దిగా ఇరవై రూపాయల నోట్లు ఆరింట్లకి రాయాలి ఆ తర్వాత ఆ ఆరు ఇరవై రూపాయల నోట్లకు కూడా ధూపాన్ని చూపించాలి ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ ఆరు ఇరవై రూపాయల నోట్లకు హారతిని ఇచ్చి ఒక కవర్ ను తీసుకొని ఆ కవర్ లో ఈ ఆరు ఇరవై రూపాయల నోట్లను ఉంచి మీ యొక్క పర్సులో ఆ కవర్ ను ఉంచుకోవాలి సంవత్సరం మొత్తం కూడా ఇలా ప్రత్యేకంగా గంధం బొట్లను పెట్టి కుంకుమ బొట్లను పెట్టి సెంటు ను రాసి దూపం వేసినటువంటి దూపం వేసినటువంటి యొక్క ఆరు ఇరవై రూపాయల నోట్ రూపాయల నోట్లను కవర్ లో ఉంచుకుని మీ యొక్క పరుసులో పెట్టుకున్నట్లు అయితే డబ్బుల ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి అనేక మార్గాలలో ఆదాయం అనేది పెరుగుతుంది అదే విధంగా మీకు అప్పుల బాధలు అనేవి ఉండవు రావలసినటువంటి ధనం కూడా రావలసినటువంటి బాకీలు కూడా తొందరగా వసూలవుతాయి ప్రతి శుక్రవారం ఏం చెయ్యాలనంటే కవర్ లో ఉండేటటువంటి ఆరు ఇరవై రూపాయల నోట్లను బయటకు తీసి లక్ష్మీదేవి ఫోటో పక్కన ఉంచి లక్ష్మీ పూజ చేసిన తరువాత వాటికి దూపం వేస్తూ ఉండాలి అగరబత్తులు చూపిస్తూ ఉండాలి ఆ తర్వాత మరలా తీసి కవర్ లో పెట్టుకుని మీ పరథలో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే ఆ కవర్ లో ఉండేటటువంటి నోట్లు నలిగిపోయినా పొరపాటున చినిగిపోయినా అలాంటప్పుడు దగ్గరలో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్లి హుండిలో వేయాలి ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చేటటువంటి శుక్రవారం మరలా ఈ యొక్క విధి విధానాలను పాటించి ఆ నోట్లను పరథలో ఉంచుకోండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తేదీ శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి